Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రతన్ టాటా అందరికీ తెలుసు, కానీ ఆయన తమ్ముడి గురించి తెలుసా? షాకింగ్ నిజాలు ఇవిగో. రతన్ టాటా జగమెరిగిన పేరు, వేల కోట్ల ఛారిటీ, విలువలతో కూడిన వ్యాపారం, క్రమశిక్షణ, నిలువెల్లా భారతీయత, విశ్వసనీయత, పరిపూర్ణ జాతీయతత్వం ఎక్సెట్రా. టీవీలు, పత్రికలు, సైట్లు, ఛానళ్లు, బిజినెస్ సర్కిళ్లు, పొలిటికల్ బ్యూరోక్రటిక్ సర్కిళ్లు, ఇతర ఇండియన్ అత్యధిక ప్రభావశీల సమూహాల్లో ఎప్పుడూ నానే పేరు ఆయనది. ఈ క్యారెక్టర్కు పూర్తి భిన్నమైన నీడ ఒకటి ఉంది, ఫుల్ కాంట్రాస్ట్ క్యారెక్టర్. ఆయన పేరు జిమ్మీ టాటా. ఆ రతన్ టాటాకు స్వయాన తమ్ముడు. అసలు ఈయన ఉన్నాడనే విషయమే లోకానికి సరిగ్గా తెలియదు. అంతేందుకు టాటా గ్రూప్ హై ప్రొఫైల్ డిగ్నిటరీల్లోనే చాలామందికి తెలియదు. ఆయన మొహం చూడలేదు. అంత నిరాడంబర జీవితం తనది. సముద్ర ముఖంతో ఉండే ఓ అపార్ట్మెంట్, ముంబైలోని కొలబా, అక్కడే రతన్ టాటా కూడా ఉంటాడు. ఈ జిమ్మీ టాటా ఆ భవనపు 6వ ఫ్లోర్లోని 2 బెడ్రూమ్ ప్లాట్లో ఉంటాడు. అన్నలాగే బ్రహ్మచారి, కానీ తమ్ముడి ఫ్లాట్ మెయింటెనెన్స్ పూర్. ఫైళ్ళు, దుమ్ము, ఎప్పుడూ తలుపులు మూసే ఉంటాయి. ఎప్పుడో ఒకసారి కానీ బయటికి రాడు. అంతెందుకు, తనకు ఓ మొబైల్ ఫోన్ లేదు ఇప్పటికీ. అలాగని ఏమీ తెలియని వాడేమీ కాదు. తమ గ్రూపులో ఎప్పుడేం జరుగుతుందో మొత్తం తెలుసు. వివిధ పత్రికల్లో వచ్చిన విశ్లేషణలు, కథనాలు సేకరించి తనకంటూ ఓ అంచనాకు వస్తాడు. హఠాత్తుగా కొన్ని బిజినెస్ పత్రికలు ఈయన గురించి ప్రత్యేకంగా రాసుకొచ్చాయి. కానీ నిజానికి 2016లోనే టైమ్స్ ఆఫ్ ఇండియా ఆయన జీవితం గురించి రాసుకొచ్చింది. టాటా వర్సెస్ మిస్త్రీ జోరుగా సాగుతున్న వేళ ఈయన అభిప్రాయాన్ని సేకరించింది. అప్పుడే చాలామందికి రతన్ టాటాకు ఓ సోదరుడున్నాడనే విషయం తెలిసొచ్చింది. టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, టాటా పవర్ వంటి ప్రెస్టీజియస్, వెరీ వాల్యుబుల్ కంపెనీల్లో జిమ్మీకి షేర్లు ఉన్నాయి. అంటే తను వ్యక్తిగతంగా ఎంత ఆస్తిపరుడో అర్థమైంది కదా. తను టాటా ఫౌండేషన్లో కూడా ఓ ట్రస్టీ. కానీ నమ్మశక్యం కానంతగా బాగా లో ప్రొఫైల్ జీవితం. ఆయనకున్న వ్యాపకం ఒకటే, మంచి స్క్వాష్ ప్లేయర్. సర్కిల్ తక్కువ, ఫ్రెండ్స్ తక్కువ. అసలు ఆయన ఫ్లాట్కు వచ్చేవాళ్లే కనిపించరు. మిస్త్రీ వ్యవహారం అప్పట్లో వేడివేడిగా గ్రూపులో కలకలం రేపుతున్న వేళ తన అభిప్రాయాల్ని క్రోడీకరిస్తూ ఎప్పటికప్పుడు టాటా సన్స్కు పంపించేవాడు. కానీ తనెప్పుడు తెర మీదకు రాడు, రాలేదు. ఈరోజుకు నిజంగా ఎంతటి పరస్పర విరుద్ధ జీవనాలు ఈ ఇద్దరు సోదరులవి. ఒకరు హై ప్రొఫైల్, మరొకరు అదే స్థాయిలో లో ప్రొఫైల్. ఈ అజ్ఞాతవాసాన్ని కూడా జిమ్మీ తనంతట తాను కోరుకున్నదే కాబట్టి నో రిగ్రెట్స్. అసలు అలా ఉండడమే తనకు ఆనందమట. లోకోభిన్న రుచి. కానీ చదువుతుంటేనే ఆశ్చర్యానికి గురి చేసే కథ ఆయనది.